ఆస్తి మూరిడు ఆశ బారెడు చివరికి అప్పులు తప్పవు తిప్పలు జీతంతో జీవితం గడిచే చిరుజీవి జీరోవవుతావో హీరోవవుతావో వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 583వ వినిపించే కథ జీతం జీవితం. రచన శ్రీ పోట్లూరి సుబ్రహ్మణ్యం గారు. వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ వారి కథా సంపుటి కామెడీ కథలలో చోటు చేసుకుంది. 1984 నవంబర్ 16 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. రచయిత శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారు విశ్రాంత తహసీల్దారు. సోషియాలజీ, జ్యోతిష్యం, టూరిజంలలో ఎంఏ పట్టాలు పొందారు. ఫిల్మ్ రైటింగ్లో డిప్లొమా చేశారు. తెలుగు సినీ రచయితల సంఘం అసోసియేటెడ్ మెంబర్, సినీ కథా రచయిత. 1982 నుంచి వీరి రచనలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. సుబ్రహ్మణ్యం గారి కథలు హిందీ, ఒరియా భాషల్లోకి అనువదించబడ్డాయి. 10 కథా సంపుటాలు కూడా వెలువడ్డాయి. వీరి కథల మీద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. నవలల మీద మద్రాసు యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. ఒరిస్సా లిటరరీ జాయింట్ అవార్డ్, చండీగఢ్ సాహిత్యరత్న అవార్డ్, మద్రాస్ దక్షిణ భారత హిందీ సాహిత్య అవార్డు, తెలుగు సినీ రచయితల సంఘంచే ఉగాది పురస్కారం, వీరందుకున్న వివిధ పురస్కారాల వివరాలు. గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా శ్రోతల ప్రశంసలు పొందాయి. ఇప్పుడు శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి మరో కథ విందాం. ఆస్తి మూరెడు ఆశ బారెడు చివరికి అప్పులు చేతికి చెప్పలు. రాజారావు భార్య వంటింట్లోంచి మెల్లమెల్లగా సుప్రభాతం వినిపిస్తోంది సణుగుడు రూపంలో. ఇద్దరు పిల్లలు ఇడ్లీలు గబగబా నోట్లో కుక్కుని స్కూలుకి బయలుదేరారు. ఒకడు 5వ క్లాసు, రెండో వాడు 3వ క్లాసు చదువుతున్నారు. రాజారావు అరువు తెచ్చుకుని చదివిన పేపర్ మడిచి స్కూలుకు పోయే పెద్ద పిల్లాడి చేత పక్కింటికి పంపించాడు. వాడు పేపరు పక్కింట్లో ఇచ్చివచ్చి తండ్రికి ఎదురుగా నిలబడ్డాడు తమ్ముడితో సహా. నాన్న, స్కూలుకు పోతున్నావు అన్నాడు. వాళ్ళు స్కూల్కు వెళ్లేటప్పుడు పాకెట్ మనీ కింద చెరుకు 1/2 రూపాయి ఇవ్వటం రాజారావు కలవాటు. అందుకే ఆగారు. నెలలో ఆఖరు రోజులు కావడం చేత రాజారావు చేతిలో డబ్బులు మెలగడం లేదు. బాబూ, 2 రోజుల్లో జీతం వస్తుంది, తర్వాత ఇస్తాగా, ఈరోజుకి స్కూల్కి వెళ్ళండి అనునయంగా అన్నాడు. వాళ్ళు వినలేదు. కొద్దిసేపు ఏడిచారు. రాజారావు వాళ్ళని బతిమాలి స్కూల్కి పంపించేసరికి తల ప్రాణం తొక్కకొచ్చింది. అంతలో వంటింట్లోంచి అతని భార్య వచ్చింది. అండి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తండి, కిరాణా సరుకులు నిండుకున్నాయి, చెప్పడం ఇష్టం లేదన్నట్టు చెప్పక తప్పదన్నట్టు చెప్పింది. రాజారావు రెండో విషయం విననట్టు మౌనంగా చేతి సంచి అందుకుని బయలుదేరాడు. ఇక ఎక్కువసేపు ఉంటే ఎన్ని సమస్యలు వచ్చి పడతాయోనని. రాజారావు జీవితాన్ని పరిశీలిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అతని నెల జీవితాన్ని 4 భాగాలుగా విభజించి చూస్తే ఒక్కో వారం ఒక్కో పాత్రలో మనకు కనిపిస్తాడు. అతని దృష్టిలో మొదటి వారం గోల్డెన్ వీక్, 2వ వారం సిల్వర్ వీక్, 3వ వారం కాపర్ వీక్, 4వ వారం ఐరన్ వీక్. ఇప్పుడు గోల్డెన్ వీక్. ఈ వారంలో రాజారావు డైనమిక్ హీరో పాత్ర ధరిస్తాడు. ఇది నెలలో మొదటి వారం, జీతం తీసుకున్న రోజు నుంచి మొదలవుతుంది. ఈ వారంలో రాజారావు బంగారు బాబులా తన జీవితాన్ని గంటకి 1 నిమిషంగా గడిపేస్తాడు. మొదటి తేదీ జీతం తీసుకోగానే 1 కేజీ స్వీట్స్ కొంటాడు. తర్వాత 10 రూపాయలకు పళ్ళు, 1 రూపాయికి పూలు కొంటాడు. సైకిల్ ఆఫీసులో పడేసి జల్సాగా ఆటోలో ఇంటికొస్తాడు. డియర్ విమలా, నువ్వు నా దేవతవి అంటూ భార్య తలలో పూలు తురుముతాడు. ఒకేసారి 8 స్వీట్లు దేనికండి, నెలాఖరు వరకు ఇబ్బంది లేకుండా గడపాలి కదా. విమలా, మనమేమీ లక్షాధికారులం కాదు, రోజూ జాలీగా ఉండటానికి ఉన్నప్పుడే అనుభవించాలి. పిల్లలు ట్యూషన్ నుంచి ఇంకా రాలేదండి, నే వెళ్ళి తీసుకొస్తా ఉండు అంటూ వాళ్ళ కోసం బయలుదేరుతాడు. ఆ రోజంతా పిల్లల్ని ముద్దు మురిపాలతో ముంచేస్తాడు. వాళ్ళ చేత దగ్గరుండి స్వీట్స్ తినిపిస్తాడు.
వాళ్ళు ఆ రాత్రి గారాలు పోతూ తమ కోరికలన్నీ బయటపెడతారు. అన్నిటికీ ఆనందంగా అంగీకరిస్తారు. వాళ్ళకి రోజు ఇచ్చే పాకెట్ మనీ కంటే ఎక్కువ ఇస్తాడు. ఆ రాత్రి భార్యని ఆనంద తరంగాల్లో ముంచేస్తూ, విమల రేపు సినిమాకి టికెట్లు రిజర్వ్ చేయించాను, ఒక గంట పర్మిషన్ పెట్టి వస్తాను, అందరం సినిమాకి వెళదాం, హోటల్లోనే భోజనం అంటాడు. భర్త ఇంత ఆనందంగా కోరుతుంటే ఎందుకు కాదనటం అనుకుంటుంది విమల. ఒకవేళ కాదన్నా భర్త తన మాట వినడని విమలకు తెలుసు. అటువంటప్పుడు అతనికి అనుకూలంగా అతన్ని ఉత్సాహపరచటమే మేలు అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే కిరాణా కొట్టు దగ్గర కిరాణా సరుకులు తెచ్చి పడేస్తాడు. ఇంటి బాడుగా మిగతా ఖాతా పద్దులన్నీ చెల్లిస్తాడు. అంతా పోను 200-300 కంటే ఎక్కువ మిగలదు సామాన్యంగా. ఆ సాయంత్రం ఆఫీసుకు పర్మిషన్ పడేసి ఆనందంగా ఇంటికి వస్తాడు. విమల ఇంకా రెడీ కాలేదా, ఆటో కూడా తీసుకొచ్చాను అంటాడు. ఆటో దేనికండి, డబ్బుదండగా రిక్షాలో వెళ్దాం అంటుంది విమల బాధగా. రిక్షాలో కూర్చుంటే నడుములు విరిగిపోతాయి, ఇక మాట్లాడకు. ఆ సాయంత్రం అందరూ సినిమా చూసి హోటల్లో భోంచేసి మళ్ళీ ఆటోలో ఇంటికొస్తారు. ఆ రాత్రంతా కలిపి ఖర్చు 50 రూపాయలు. ఆఫీసులో కూడా అంతే. తన కొలీగ్స్ని కాఫీకి టీకి ఆహ్వానిస్తూ ఉల్లాసంగా కనిపిస్తాడు. హలో సుమతి అంటూ పలకరిస్తూ టైపిస్టుని ప్రత్యేకంగా పిలుస్తాడు. ఇంగ్లీషు అంటే పడి తెచ్చే ఆమెకు తను చూసిన ఇంగ్లీషు సినిమాల గురించి గంటలు గంటలు ఉపన్యసిస్తాడు. ఆ సమయంలో సెక్షన్ హెడ్ చీబాట్లు కూడా ఇతన్ని వజ్ర శరీరాన్ని ఛేదించలేవు. ఇక ఇంటి దగ్గర బంధువులు వస్తే సరే సరే వాళ్ళని విందు వినోదాలతో ఆనందపరుస్తాడు. వే ఏల అతని జీవితం వినీల్ ఆకాశంలో ముందుకు చొచ్చుకుపోయే బోయింగ్ విమానంలా ఉంటుంది. పరుగులు తీసి పాలు తాగదు, నిలిచి నీళ్లు తాగు, అయ్యా తెలుసుకుంటే బాగు. సిల్వర్ వీక్. క్రమేణా రాజారావు రెండవ వారంలో ప్రవేశిస్తాడు. దీన్ని అతను సిల్వర్ వీక్గా భావిస్తాడు. ఈ వెండి వారంలో డబ్బుకు పెద్దగా లోటుండదు, జల్సా చేయడు, కానీ ఈ వారం ఇబ్బంది లేకుండా గడిపేస్తాడు. మొదటి వారంలో 4 మూరలు పూలు కొనే రాజారావు ఈ వారంలో 1 మూర పూలు మాత్రమే కొంటాడు. సాయంత్రం 6 గంటలకు వస్తాడు. రాగానే విశ్రాంతిగా ఈజీ చైర్లో వాల్తాడు. మీరు ఈ మధ్య పిల్లలకి స్వీట్స్ తేవడం లేదు, రేపు నేనైనా చేస్తాను అంటుంది భార్య. స్వీట్స్ దేనికి, బిస్కెట్ తెచ్చానుగా, వాటిని తినమను అంటూ కూర్చుంటాడు. పిల్లలు ట్యూషన్కి వెళ్ళి చాలాసేపు అయింది, ఏమిటో ఇంకా రాలేదు. ప్రతిదానికి కంగారు పడకు, వాళ్ళు అక్కడికి పోరు, వస్తారులే, భార్య మీద విసుక్కుంటాడు. ఆ వారమంతా రోజులు ఇలాగే గడుస్తుంటాయి. విమల రేపు సినిమాకి వెళదామా, టికెట్లు రిజర్వ్ చేయించారా? టికెట్లు రిజర్వ్ చేయటం దేనికి, నేను చెప్పే సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది, కరెంటు బుకింగ్ దొరుకుతుంది. ఒకప్పుడు రిక్షాలో ఒళ్ళు హూనమవుతుంది అన్నవాడే 2 రిక్షాల్లో మాట్లాడతాడు. 1 రిక్షాలో తను పెద్దవాడు కూర్చుంటారు, 2వ దాంట్లో భార్య చిన్నపిల్లాడు కూర్చుంటారు. ఆ రాత్రి సినిమా చూసి భోజనానికి ఇంటికే వస్తారు. అంతకుముందు భార్య చేత బట్టలు ఉతికించినవాడు ఈ వారంలో ఇంటి దగ్గర భార్య లంగాలు బనీన్లు బావి దగ్గర ఉతుకుతుంటే కాదనడు, మౌనంగా చూస్తుంటాడు. ఆఫీసులో స్నేహితులు పిలిస్తేనే హోటల్కి ఎడతాడు, అది వాళ్ళు బిల్లు చెల్లించేట్లుగా ఉంటేనే. ఏమండి ఈ మధ్యన మీరు నన్ను కాఫీకి పిలవడం లేదు, కారణం? గారాలు పోతూ అడుగుతుంది టైపిస్ట్ సుమతి. సారీ సుమతి, లెట్స్ గో అంటాడు. ఇద్దరూ క్యాంటీన్లో కూర్చుంటే ఇతనికంటే ఎక్కువ సుమతే మాట్లాడుతుంది. బిల్లు రాజారావే పే చేస్తాడు. ఇద్దరూ మౌనంగా తిరిగి వస్తారు. ఆఫీసులో హెడ్ క్లర్క్ ఏమైనా అంటే తల వంచుకుంటాడు. ఎదురు మాట్లాడాడు. ఎప్పుడొచ్చారు అంటూ ముక్తసరిగా పలకరిస్తాడు వచ్చిన బంధువుల్ని. వాళ్ళేమైనా మాట్లాడితే అంటూ ముభావంగా జవాబు చెబుతాడు. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంటారోనని అతని భయం. అతని జీవితంలో మొదటి వారం ఆకాశంలో పయనించే బోయింగ్ విమానమైతే ఈ వారంలో అతని జీవితం నున్నని సిమెంట్ రోడ్డు మీద 100 మైళ్ళ వేగంతో పరిగెత్తే కొత్త ఇంపాలా కారులా ఉంటుంది. కాపర్ వీక్.
రాజారావు జీవితం మూడవ వారంలో ప్రవేశించగానే అతని జీవిత విధానమే మారిపోతుంది. ప్రస్తుతం ప్యూపా దశలో ఉంటాడు. ఇప్పుడు అతని జీవితం గతుకుల రోడ్డు మీద నడిచే రిక్షాలాగా ఉంటుంది. ప్రతి క్షణము నలువైపుల నుంచి ఒడిదుడుకులు తగులుతూ ఉంటాయి. అయినా తన పరిధిలోనే తను ముడుసు కూర్చుంటాడు. వీలున్నంత వరకు మౌనాన్ని పాటిస్తాడు. కదిలిస్తే విసుక్కుంటాడు. అండ్ మీరు తెచ్చిన సామాన్లు నిండుకొస్తున్నాయి, ఇక 2-3 రోజుల కంటే ఎక్కువ రావు, భార్య పరిస్థితి తెలియజేస్తుంది. ఇది కూడా నాకు చెప్పాలా, పొదుపు అనేది మనిషికి ముఖ్యం. జాగ్రత్తగా ఆ 3 రోజుల సరుకుల్ని నెలాఖరు వరకు సర్దాలి. దాన్నే గృహస్థ ధర్మం అంటారు. ఏం చేయమంటారండి, 2-3 రోజుల్లో వస్తున్నట్టు మా అమ్మ ఉత్తరం కూడా రాసింది. కర్మ వస్తానని రాసింది, దీర్ఘం తీస్తాడు. అత్తగారి ముందు తన లేమితనం ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతూ ఎక్కడైనా అప్పు తెచ్చి ఈ వారం జాగ్రత్తగా లాగేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ వారంలో రాజారావు అప్పుల వేట ప్రారంభమవుతుంది. ఒకవైపు అహం అడ్డు వస్తే ఇంకోవైపు అవసరం ఎదురు చూస్తుంటుంది. ఈ 2 పరిస్థితుల మధ్య రాజారావు గిజగిజలాడిపోతాడు. బావి దగ్గర బట్టలు ఉతికే భార్యతో, మనం ఇంకా లాండ్రీలని మర్చిపోవాలి, అన్ని బట్టలు ఇంటి దగ్గరే ఉతుకు అంటాడు. ఆమెకు ఆ రోజు నుంచి భర్త బట్టలు, తన చీరలు, పిల్లల చొక్కాలు ఉతకటంతోనే పుద్దస్తమానం గడిచిపోతుంది. పిల్లలు ఏది చేసినా చిటికీ మటికీ ఉగ్రుడైపోతాడు. గాడిదల్లాగా ఏమిట్రా అల్లరే, గలాభా చేశారంటే వీపు పేలిపోతుంది అంటాడు. ఎప్పుడైనా పిల్లల బలవంతం మీదనో భార్య కోరిక మీదనో సినిమాకి వెళ్లాల్సి వస్తుంది. అందరికీ ఒకే రిక్షా మాట్లాడతాడు. ఒక్క రిక్షాలో 4 ఎలా పోగలమండి, ఎలాగో సర్దుకోవాలి, ప్రతిదీ మనకు సౌకర్యంగా ఉండాలంటే ఎలా అంటాడు భార్య మాటలకి విసుక్కుంటూ. 4 ఒకే రిక్షాలో కూర్చుంటారు. రాజారావు పెద్దవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే చిన్నవాడు తల్లి ఒళ్ళో కూర్చుంటాడు. వచ్చేటప్పుడు కూడా అందరూ ఒకే రిక్షాలో వస్తారు. ఆఫీసులో కూడా ఆ వారంలో లేనిపోని గాంభీర్యం తెచ్చుకుని గడుపుతాడు. ఏమండి సుమతి గారు, ఈరోజు మీరు టీ ఇప్పించండి, మీ చేతి టీ తాగాలని ఎందుకో బుద్ధి పుట్టింది అంటాడు లేని చిరునవ్వు తెచ్చి పెట్టుకుని. ఓ ఎస్, అలాగే ఈ వారమంతా నేనే టీ ఇప్పిస్తానండి అంటుంది టైపిస్ట్ సుమతి అతని మాటలకి పొంగిపోయి. ఈ వారంలో సెక్షన్ హెడ్ ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగి మాట్లాడతాడు. ఎక్కువగా సాయంత్రాలు పార్కులో గడిపేస్తుంటాడు. ఇంటికి పోతే ఇది లేదు అది లేదు అనే భార్య కామెంట్ల కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాడు. ఐరన్ వీక్. ఈ వారం అతనికి చీకటి రాత్రిలా కనిపిస్తుంది. అతనికి ప్రతిరోజు తన గోల్డెన్ వీక్లో గడిపిన స్వర్ణయుగం గుర్తుకొస్తుంటుంది. నెలకి 30 రోజులు సరాసరి కనుక ఐరన్ వీక్లో ఇంకో 2 రోజులు వచ్చి చేరతాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు. ఈ వారాన్ని ఇంకో విధంగా లాంగెస్ట్ వీక్ అని కూడా వర్ణించవచ్చు. ఈ వారంలో రాజారావు యుద్ధంలో ప్రాణం మీద చివరి ఆశతో పోరాడే సైనికుడిలా గడుపుతాడు. చెడిపోయిన కారుని వెనక నుంచి నెట్టినట్టు రోజులు ఇతన్ని నెట్టుకుపోతాయి. గడ్డం పెంచుతాడు, ముఖంలో ట్రాజడీ ఫీలింగ్స్ పెడతాడు. రాబోయే జీతం గుర్తు తెచ్చుకుని ఒకంత తృప్తి పడుతూ గడుపుతాడు. అవసరానికి అప్పిచ్చే నాథుడు ఒక్కడూ కనిపించడు. అడిగి అందరిచేత లేదనిపించుకోవాల్సి వస్తుంది. అతని భార్య ఇరుగమ్మ పొరుగమ్మ దగ్గర గిన్నెల్లో అరువు అందుకుని సంసారం నెట్టుకొస్తుంది. తండ్రి భీకరాకారం చూసి పిల్లలు కూడా దగ్గరకు రావడానికి భయపడుతుంటారు. నిన్న నెల్లూరుకు వెళ్ళాను రాజారావు, మీ దూర బంధువు సన్యాసిరావు కనిపించి 28వ తేదీ ఇక్కడికి వస్తున్నట్టు చెప్పమన్నాడు. సెక్రటరియేట్లో ఏదో పనుందుట అన్నాడనుకోండి ఈ పక్కింటి పెద్ద మనిషి. అరరే, మేము ఈ వారం అంతా మా అత్తగారి ఊరు కడుతున్నామే, నెలాఖరు వరకు రావు, ఆ విషయం రాస్తాను అంటూ ఆ విషయం వ్రాసేంత వరకు రాజారావుకి తృప్తి ఉండదు. ఏమండి ఈరోజు సినిమాకి పోదామండి, చాలా మంచి సినిమా అది. ఇప్పుడు లేదులే విమల, 1వ తేదీ తర్వాత పోదాం. ఈరోజుతో సినిమా ఆకర్ట, పిల్లలు ఊరుకోవటం లేదు. నన్నేం చేయమంటావు, ఇప్పుడు డబ్బా కడది. ఏమో నాకేం తెలుసు, మూతి ముడుచుకుంటుంది. భర్త ఆఫీస్కు వెళ్లేంత వరకు రుస రుసలాడుతూనే ఉంటుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చినా పలకదు. పిల్లలు కూడా తండ్రి వైపు కోపంగా చూస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు సినిమాకు తీసుకుపోతాడు.
రాజారావు రిక్షా ప్రసక్తే ఎత్తాడు. భార్య కూడా అతనికి భయపడి మాట్లాడదు. సిటీ బస్సు పట్టుకుని సెంటర్లో దిగి అక్కడి నుంచి నడిచిపోతారు. ఎంత దూరమైనా గలగల మాట్లాడే రాజారావు ఈ వారమంతా ఏదో పోగొట్టుకున్న వాడిలా దిగులుగా ఉంటాడు. ఒకవైపు ఫైల్సు, ఇంకోవైపు క్యాలెండరు ఉంటాయి. ఒకటో తేదీకి రోజులు లెక్క పెడుతూ ఉంటాడు. చాలా దిగులుగా కనిపిస్తున్నారు, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగాయా అంటుంది టైపిస్ట్ సుమతి. ఏం చెప్పడానికి తోచగా, అవును మా దూరబంధు ఒక ఆయన పోయాడు అంటాడు. ప్రతిసారి అలా చెప్పలేడు కదా, ఒకసారి భార్యకు బాగోలేదని, ఇంకోసారి తల్లికి బాగోలేదని ఇలా రకరకాలుగా చెప్పి తెప్పించుకుంటాడు. పంక్చర్ అయిన సైకిల్ ట్యూబ్కు ఎంత గాలి కొట్టినా నిలవనట్టు అతను తెచ్చే చిల్లర అప్పులు ఏ మూలకు చాలవు. మార్కెట్కి వెళ్ళి ఏదో కొన్నాడనిపించి ఇంటి వైపు నడక సాగించాడు. అదే నెల మొదటి రోజుల్లో అయితే కూరగాయల సంచి నిండుగా వేసుకుని ఈల వేసుకుంటూ ఇంటికి వచ్చేవాడు. గత నెల జీవితపు జ్ఞాపకాలు అతన్ని వెన్నాడుతున్నాయి. ఇక నుంచి జీతాన్ని 4 సమాన భాగాలుగా విభజించి నెలంతా ఒకే విధంగా గడపాలని దారిలో నిర్ణయించుకున్నాడు. రాజారావు కూరగాయల సంచి ఇంట్లో పెట్టి సైకిల్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఆ రోజు నెలాఖరు 30వ తేదీ. ఈ రోజు గడిస్తే రేపు జీతం వచ్చేస్తుంది. నెలలో ఆఖరి రోజు జీతం ఇవ్వమని గవర్నమెంట్ ఎప్పుడో జీవో ఇచ్చింది, కానీ తమ జీతాల బిల్లులు హెడ్ ఆఫీసులో పాస్ అయి చెక్కు రావాలి. అందువల్ల తమ జీతం 1వ తేదీ వస్తుంది. రాజారావు మెల్లగా ఆఫీసులో ప్రవేశించాడు. ఏమాయ్, బిల్లులు పాస్ అయ్యాయిట్నా? కొలీగ్ మోహన్ రావును అడిగాడు. డైరెక్టర్ గారు బిల్లుల మీద సంతకాలు చేశాట, చెక్కు సాయంత్రానికల్లా వచ్చేస్తుంది. అమ్మయ్యా, చల్లని మాట చెప్పావు అన్నాడు రాజారావు. అవునరా, మంత్రిని కదా, డబ్బులకి కటకటగా ఉంది. రాజారావు ఫైల్స్ ముందేసుకుని కూర్చున్నాడే కానీ అతని మనసంతా నిమిషాలని గంటల్ని లెక్క పెడుతూ ఉంది. ఇంకా 24 గంటలు ఎప్పటికి గడుస్తాయో, ఎప్పుడు జీతం చేతిలో పడుతుందో అని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా 3 గంటలకి స్పెషల్ మెసెంజర్ ద్వారా జీతాల తాలూకు చెక్కు పంపాడు డైరెక్టర్. రాజారావుకి ఈ వార్త 7 గుర్రాల రథం మీద స్వారీ చేసినట్టుంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు అనుకుంటున్నాడు. ఆ రాత్రే భార్యతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాడు. జాగ్రత్తగా జీతాన్ని వాడుతూ నెలాఖరు వరకు చింత లేకుండా బతకాలని. మరుసటి రోజు గంట ముందుగా ఆఫీసుకు బయలుదేరాడు. ఆఫీసులో ఆ రోజు అతను ప్రతి క్షణాన్ని ఆనందంగా గడిపిస్తున్నాడు. కొత్త కొత్త జోకులతో ఆఫీసునంతా నవ్విస్తున్నాడు. ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ని దగ్గరుండి బ్యాంకుకు పంపించాడు. అతనికి సాయంగా మేనేజర్ ఒకరిని పంపిస్తుంటే ఇద్దరు ఉండటం మంచి సారంటూ రెకమెండ్ చేసి ఇంకో ప్యూను కూడా వెళ్ళే ఏర్పాటు చేశాడు. ఆఫీసు డబ్బు జాగ్రత్తగా తెమ్మని మరీ మరీ సలహా ఇచ్చాడు. గదిగుమ్మల్లో అడుగుల చప్పుడైతే తల తిప్పి చూస్తున్నాడు. మేనేజరు ఫైల్లో తప్పులు వెతికి తిట్టడానికి పిలిస్తే జీతం తీసుకువెళ్లమని పిలుస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. సమయం దాదాపు 1:30 అవుతుందనగా హడావిడిగా వచ్చాడు ప్యూన్ శంకరయ్య. ప్యూన్ని కౌగోలించుకున్నంత పనిచేసి, నాయనా శంకరయ్య, మన వాళ్ళు డబ్బు తీసుకొస్తున్నారా అడిగాడు ఎంతో ఆప్యాయంగా. సార్, కొంప మునిగింది. ముందు మన మేనేజర్ గారు ఎక్కడో చెప్పండి, వగరుస్తూ అన్నాడు శంకరయ్య. ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడు, కానీ ఏం జరిగిందో చెప్పు. ఈ లోపల ఆఫీసు వాళ్ళంతా శంకరయ్య కంగారుతో కూడిన ముఖ కవళికలు చూసి భయపడ్డారు. ఏం జరిగిందో చెప్పు చెప్పు అంటూ తొందర చేశారంతా. ఏం చెప్పమంటారు సార్? డబ్బు డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని వస్తున్నాను సార్. బ్యాంకు దాటేమో లేదో 4 రౌడీలు మోహన్ రావు గారి చేతిలో బ్యాగు లాక్కుని పరిగెత్తి పక్క సందులో మాయమైపోయారు. మోహన్ రావు గారు ఆశీర్వాదం కలిసి పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి పెడితే విషయం చెబుదామని నేను ఇలా వచ్చాను అంటూ ఏడుపు ముఖం పెట్టాడు శంకరయ్య. అంతా దిగ్భ్రమ చెందారు. ఈ నెలకు ఇంకేం జీతం వస్తుందిరా దేవుడా అంటూ బావురమన్నాడు రాజారావు. అప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన మేనేజరు విషయం తెలియక సైక్లోన్లో సర్వం కొట్టుకుపోయిన తుఫాను బాధితుడిలా ఏడుస్తున్న రాజారావును మొదట ఓదార్చి తర్వాత విషయం గ్రహించాడు. వెంటనే హెడ్ ఆఫీసులో ఉన్న డైరెక్టర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తను శంకరయ్యను తీసుకుని పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్ళాడు. అయ్యా, మీ జీతాలు ఎక్కడికీ పోవు, ఓపిగ్గా ఉంటే అర్ధరాత్రి అయినా సరే మీ జీతాలు మీకు బట్వాడా చేస్తాను. వెళ్లే ముందు దిగులు పడిన స్టాఫ్కి హామీ ఇచ్చి మరీ వెళ్ళాడు. రాజారావు ఆ హామీని నమ్ముకుని ఆఫీసులోనే ఉండిపోయాడు.
అతనిలో ఆత్మవిమర్శ మొదలైంది. ఒక నెల జీతం రాకపోతే తన పరిస్థితి ఏమిటి? రోడ్డు మీద బిచ్చగాడికి తనకు తేడా లేదు. సంఘంలో తన విలువ ఎంత దిగజారిపోతుంది? అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి పొదుపు యొక్క ఆవశ్యకత. ఇక నుంచి కొన్ని ఖర్చులు మానుకునైనా నెలకి 100 రూపాయలు పొదుపు చేయాలి అనుకున్నాడు. రాజారావు అదృష్టం బాగుండి పోలీసులు దొంగల్ని పట్టుకున్నారు. డబ్బుతో సహా దొంగిలించిన వారు పారిపోకుండా భయపడి పక్కనే ఉన్న ఒక టీ బంకులో దూరారు. పోలీసులు రోడ్డు మీద తిరుగుతూ ఉండడంతో వాళ్ళు ఎంతసేపటికి బయటికి పోరు. దాంతో అనుమానం వచ్చిన టీ బంకు ఓనరు ఈ విషయాన్ని పోలీసుల చెవిని వేశారు. డబ్బు తెచ్చిన మేనేజరు రాజారావుతో పాటు కాసుకొని కూర్చుని ఉన్న విశ్వనాథం రామచంద్రయ్యలకి జీతమిచ్చాడు. అర్ధరాత్రి రాజారావు ఆటోలో ఇంటికి వెళ్ళి భార్యకు జరిగిందంతా వివరించాడు. సారీ విమల, టైం లేక ఏమీ తేలేకపోయాను. రేపు పిల్లలకి స్వీట్లు తెస్తాను, పిక్చర్కి కూడా రిజర్వేషన్ చేయిస్తాను అంటున్న భర్త నోరు మూసింది విమల. నిన్న మీరే చెప్పారుగా పొదుపు చెయ్యాలని, ఇక నుంచి నెలకి ఒక్కసారే మన సినిమా ప్రోగ్రాం అలాగే అంటూ అప్పటికి బెడ్ మీద వాలాడు. దేవుడా, ఆయన మనసు ఇకనైనా మార్చు, ఈ సంఘటన మా జీవితాలకు గుణపాఠం కావాలి అని దేవుణ్ణి కోరుకుంది విమల. ఇంతవరకు మీరు 583వ వినిపించిన కథ జీతం జీవితం విన్నారు. రచన శ్రీ పోట్లూరి సుబ్రహ్మణ్యం గారు, వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.